డ్ ఈరోజు దేవుని వాగ్దానము అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అయితే దేవునికి గాని లేదా సాతానుకు గాని చెందినవాడు మన జీవితాలను దేవునికి అప్పగించి పరిశుద్ధముగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఏలుతూ ఉంటాడు అలా కాకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ పాపానికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే సాతాను మన జీవితాన్ని ఏలుతూ ఉంటాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనో పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అని ప్రియులారా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అపోలుడైన పౌలు ఎఫసిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి వారితో కలిసి మనమందరమునూ శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అప్రాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మనకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడునూ పాపము చేయుడు పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు పాపము చేయుడెవడను ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ లోకములో నుండి మమ్మలను వేరుపరిచి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రములు దేవ మేము పాపానికి మా హృదయంలో చోటివ్వకుండా పరిశుద్ధముగా జీవిస్తూ నీలో నిలిచి ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని జీవితాన్ని ఈ లోకములో మేము జీవించటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్